నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ ఉషా కోల్కతా ఇన్సిడెంట్ గురించి గత పది రోజులుగా మనం వార్తల్లో వింటూనే ఉన్నాం కొన్ని వీడియోస్ సుమన్ టీవీ వాళ్ళు చేయడం కూడా జరిగింది ఎస్పెషల్లీ ఈ కేసు విషయానికి గనక మనం చూస్తే సంజయ్ రాయ్ మదర్ ఏదైతే వీడియో ఇంటర్వ్యూ ఇచ్చున్నారు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ దీని రియాక్ట్ అవ్వడం జరిగింది పేరెంటింగ్ కి సంబంధించి ఏ ఏ విషయాలని గమనించాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది అండ్ ఇవాళ రేపు ఈ వీడియో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అంటే పిల్లల విషయంలో భయాన్ని కల్పించే విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ప్రతి ఆడపిల్ల కూడా ఇన్సిడెంట్ చూసిన తర్వాత అవాక్కి గురి అవుతూ ఉన్నారు ప్రత్యేకించి ఇన్సిడెంట్కి సంబంధించి పేరెంటింగ్ లో ఎటువంటి చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది పేరెంటింగ్లో మనం ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి పిల్లల కదలికల్ని మనం ఏ విధంగా గమనించాల్సిన అవసరం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు మాట్లాడడానికి లైఫ్ కోచ్ రస్తా గారు ఉన్నారు ఒకసారి ఆవిడకి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే రస్తా గారు నమస్తే ఉషా కోల్కత్తా ఇన్సిడెంట్ గత వారం రోజులుగా మనం వింటూనే ఉన్నాము ఎన్నో ఎంక్వైరీస్కి సంబంధించి కీలక అంశాలు బయటికి రావడం అయితే జరిగింది మదర్ ఇంటర్వ్యూ ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుందని చెప్పొచ్చు వాళ్ళ అబ్బాయి గురించి తను చెప్పిన కొన్ని మాటలు మనం వింటుంటే ఆశ్చర్యానికి గురి చేశాయనే చెప్పుకోవచ్చు ఈ పేరెంటింగ్ని అసలు ఏ విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు పిల్లల విషయంలో పేరెంట్స్ ఏ విధంగా అబ్జర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారు అంటే ఈ ఇన్స్టెంట్లో ఆవిడ చెప్పిన దానికి ఆ ఇన్స్టెంట్కి ఎక్కడా పొంతన కనిపించట్లేదు బిహేవియర్కి సంబంధించి అయితే సో ఒకసారి దీని గురించి యాక్చువల్గా చాలామంది నా కమ్యూనిటీలో కానీ బయట నా ఫ్రెండ్స్లో కానీ దీని గురించి నువ్వు మాట్లాడలేదు అని మాట్లాడి అడిగినప్పుడు నన్ను అప్డేట్ మీద నేను అంటే నిజంగా చెప్పాను ఒకవైపు లోపల మనోవ్యథ అయితే మనుషుల్ని ప్రతి ఒక్కళ్ళని ఎందుకంటే జనరల్గా రియాక్ట్ అవుతుంటారు రెస్పాండ్ అవుతుంటారు అందరూ బట్ వన్ టూ డేస్ తర్వాత కాస్త సర్దుమనగటం మళ్ళీ రొటీన్ ఒక చక్రాల్లో పడిపోవడం అనేది మనకు ఆనవాయితైపోయింది సో ఈ ఇన్సిడెంట్ని చాలామంది పెయిన్ఫుల్గా తీసుకొని ద మొమెంటమ్ని రన్ చేస్తూ ఉండటము జస్టిస్కి జరగాలని కానివ్వండి దాని లోపల నిజ నిజాలను వెలికి తీయాలన్న ఉత్సుకత ఫ్రమ్ ద బేసిక్ స్క్రాచ్ సిటిజన్ నుంచి మొదలు పెడితే హై అండ్ సిబిఐ వరకు అంటే ఎందుకు నేను ఎప్పుడంటే ఒక పాజిటివ్ ఏదన్నా అనుకుంటే ఎనర్జీ ఎలా సహకరిస్తుంది యూనివర్స్ ఎలా సహకరిస్తుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ దాంట్లో భాగంగా మీరు సుమన్ టీవీ అత్యద్భుతంగా విత అబిడెన్సెస్ కానివ్వండి న్యాయవాదులతో కానివ్వండి మంచిగా అంటే తీసుకెళ్లడంలో ఒకవైపు నేను మాట్లాడాలి ఆవేదన నా ఉన్నది ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ నాకు చాలా పెయిన్ఫుల్ అనిపించింది ఆ అమ్మాయిది చూస్తున్నప్పుడు పిక్చర్ కానివ్వండి చదువుతున్నప్పుడు కానివ్వండి ఒక మనిషి నాకు ఇక్కడ చాలా ట్రాక్స్ ఎప్పుడు కనిపిస్తాయి నేను పరిపరి కోణాల్లో చూస్తే ఉష ఆ అమ్మాయిని అంటే ఇక్కడ చూడండి సమాజంలో అవినీతి జరుగుతుంది అవినీతి జరిగితే నోరెత్తకూడదు నోరెత్తితే ఇలా జరుగుతుంది ఫస్ట్ నోరెత్తిన వాళ్ళు ఆడపిల్లవుతే శారీరకంగా మానభంగాలు చేసి ఇంత వికృతంగా చంపుతారు అంటే ఎక్కడ ఆపేస్తున్నారు అంటే ఏది వాయిస్ అవుట్ చేయాలి అని అన్న అంటే మనకేమంటావు మన న్యాయంగా బ్రతకాలి అని మనకు చాలామంది లీడర్స్ చాలా ఒక న్యాయపరిత మన కల్చరే అది కదా ఆ ధర్మాన్ని మనము ఆపాలి అసలు ఎక్కడ అంటే నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకోను పో ఉన్నావా లేదా అన్నట్టు బ్రతకాలి అనేది ఈ అంశంలో నాకు అర్థమైన ఇంకొక కోణం ఖచ్చితంగా మీరు చెప్పండి రేపు ప్రొద్దున ఏదైనా ఎదురుగా జరుగుతుంటే ఎవరైనా వాయిస్ అవుట్ చేస్తారా ధైర్యం సరిపోతుందా అసలు ఆడపిల్లైతే కల్లో కూడా మర్చిపోండి పూసుకున్న ఒకవేళ ఇలా అనంగానే తల్లిదండ్రులు నోరు నొక్కేస్తారు ఎందుకంటే ఇది మన పని కాదు అని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సమాజంలో క్వశ్చన్ చేస్తారు ఇలా మాట్లాడేటప్పుడు మాత్రం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రతి ఒక్కళ్ళు మొబైల్ పెట్టి రికార్డింగ్ చేస్తున్నారు ఎవరు దాన్ని వారించట్లేదు అని మాట్లాడడం జరుగుతుంది వారిస్తే ఏం జరిగింది సో ఇలా ఒక కోణాన్ని ఒక మనిషి మానభంగం ప్లస్ మానభంగానే ఒక మారణ కాండలాగా చేశాడు అంటే అది ఒక వికృతమైన చేష్టలు ఒక ఇప్పుడు ఎవరైతే మనకు విక్టిమ్ ఉన్నారో సంజయ్ అతను చేశాడా చెయ్యలేదా అని పక్కన పెడితే చేశాడు అనేది అయితే అర్థమవుతుంది ఎందుకు అంటే మీరు అన్నట్టు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ వాళ్ళ మదర్ వచ్చాక అసలు టోటల్గా ఒక కోణం ఓపెన్ అయింది అంటే మన పెంపకము ఇంకా ఎంత స్ట్రెంత్ అవ్వాలి ఎంత అబ్జర్వేషన్ పెంచాలి అనేది ఒక కోణం అవుతే ఈ పేరెంటింగ్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అంత డామినేట్ చేస్తుందా అని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుని పేరెంట్స్ ఇంకొంచెం టైట్ ఇంకొంచెము అంటే మేము చిన్నగున్నప్పుడు పేరెంటింగ్ వాజ్ మోస్ట్ కామన్ అంటే పిల్లలే ఇలా ఉండాలి ఇలా ఇంతే ఉండి డబ్బు వెనకాల ఓకే ఒక 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 రీతి వరకే ఉండేది ఇప్పుడు కొంచెం బ్యాక్ సీట్ తీసుకుని మేము ఇంకా కష్టపడి మా పిల్లలకు లగ్జరీ థింగ్స్ ఇవ్వాలి ఇది జరుగుతుందిలే అని అనుకునే ధోరణి వచ్చిందేమో అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎంతవరకు ఫోకస్ చేస్తున్నాము ఎందుకంటే అతనేమో ఫస్ట్ ఒప్పుకున్నాడు అంటే నేనే చేశానని సరెండర్ అయ్యాడు అప్పుడు అందరికీ రకరకాల ఒక థాట్స్ అయితే వచ్చాయి ఏంటంటే ఇతనే చేస్తే అలా ఎలా వెళ్తాడు ఖచ్చితంగా ఒక మనిషి అంత వికృతంగా చంప మానభంగం చేసే ఉద్దేశంతో పోయి ఉంటే అంతగనం రాక్షసత్వంగా చంపి ఉండడు కదా సో క్లియర్గా ఒక ఒక ఆ కాలేజ్ మీద ఉన్న ఒక అవగాహన దాని పాస్ట్ హిస్టరీని ఆ ప్రిన్సిపల్ ఎక్స్ ప్రిన్సిపల్ పాస్ట్ హిస్టరీని కనుక తీసుకున్నట్టయితే ఇందులో అవినీతి కార్యకలాపాలు బాగా జరుగుతాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు దాంట్లో ఎవరో ఇప్పుడు కొత్తగా రేపింది మాత్రం కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది దాంట్లో సెక్స్ రాకెట్ నుంచి మొదలు పెడితే డ్రగ్స్ మాఫియా నుంచి మొదలు పెడితే ర్యాగింగ్ నుంచి మొదలు పెడితే చనిపోయిన బాడీస్ని అమ్ముకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే అది నేను చాలా మూవీస్లో చూసాము కొంచెం ఒకవేళ బ్యాక్ ఎండ్ మనం ఒప్పుకుందామంటే చిన్నగా అక్కడ ఉంటారు కదా వర్కర్స్ వాళ్ళు డబ్బుకి కకృర్తుపడో లేకపోతే వాళ్ళకు ఉన్న అవసరాల వద్దో ఆ సవాళ్ళను అమ్ముకుంటారు అనేది మనం అక్కడిక్కడ చూసాం దౌర్భాగ్యమైన సిచ్యుయేషన్ ఏంటంటే ఎక్స్ ప్రిన్సిపల్ అలా చేయడం అనేది అంటే అసలు అతను అంటే చదువుకున్న ఇల్లిటరేట్స్ అంటారు చదువుకునే అంటే మనం ఎడ్యుకేషన్ ఎంతో నేర్పిస్తుంది అని ఒక అడుగు ముందుకు వేస్తుంటే ఎడ్యుకేషన్ ఎంత పోయినా కూడా మనిషి లోపల ఎథిక్స్ కల్చరు వాల్యూస్ విల్ డ్రైవ్ యూ టు ద పాజిటివ్ ఆర్ నెగటివ్ దానికి ఈ ప్రిన్సిపల్ ఒక ఉదాహరణ అని మాత్రం చెప్పుకోవచ్చు సో దాంట్లో ఎప్పుడైతే ఈ అమ్మాయి వాయిస్ అవుట్ చేసిందో ఖచ్చితంగా పేరు బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో అంటే ఇక్కడ ఏమవుద్దంటే అంటే ఇలాంటివి ఒకరే చెయ్యరు ఇట్స్ అ బిగ్ థింగ్ అంటే టూ మెనీ ఉంటుంది ఇప్పుడు ఒక ఒకటి చిన్న కొఖ ఏదైనా సంథింగ్ అమ్మాలంటే టూ మెనీ లేయర్స్ ఉంటుంది మెయిన్ ఒక తీసుకుంటాడు దాని దగ్గర నుంచి నేర డౌన్ అవుతుంది నేర డౌన్ అవుతుంది అలా చేతులు మారుతూ ఉంటాయి ఆ చేతులు మారేది ఎలాగైతే వచ్చి మనకి ఒక రూపాయికి ఒక కుల కనుక పదిహేను రూపాయలు అయినట్టు అలాగే ఇక్కడ కూడా ఒక ఒక మనిషి ఆర్డర్ ఉంటుంది ఒక మనిషి చూసా అక్కడ ప్రతి ఒక్కళ్ళు లేయర్స్ ద్వారా పార్టిసిపేషన్ లేనిది ఇంత పెద్ద మనం అనుకున్న ర్యాకెట్ కూడా జరగదు ఎందుకంటే ఈ చెయ్యడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కప్పు బోలెడు చేతులు కావాలి సో అలాంటి సంతంలో దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏం చేశారు అంటే ఇతను ఆల్రెడీ ఈజ్ వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారం ఈజ్ ఇన్ టు ఎన్సీసీ సంథింగ్ ఇన్ డిఫరెంట్ దిస్ థింగ్ సో ఐ థింక్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ పోలీస్ యాజ్ సమ్ వాలంటీయర్ అయితే ఆ పేరు చెప్పాలి అంటే ఇలాంటి వాడిని ఎలా చూస్ చేశారా అని ఇప్పుడు ఎవరిని నిందించాలి అనే దానికి కూడా నాకు అక్కడ ఒక థాట్ ఆగిపోయింది అతన్ని కన్సిడర్ రిలేషన్ తీసుకొని ఇతను ఈ పాస్ట్ ఎక్స్పీరియన్స్ని మళ్ళీ గమనిస్తే ఇతను ఆల్రెడీ వైఫ్ ఉంది ఆమెను డివోర్స్ చేశాడు అంటే ఆమెను హెరాస్ చేశాడు అని వాళ్ళ మదర్ ఇచ్చింది ఆ రోజు నేను మీకు ఇంకొక వీడియోలో కూడా చెప్పాను వాళ్ళ మదర్ ఇలా మాట్లాడింది వీడు ఒక చాలా ఇలా అంటే క్రూరంగా తయారైపోయి వాళ్ళ వైఫ్ని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన్నడం వల్ల ఆమె ప్రెగ్నెన్సీలో ఇష్యూ వచ్చి ఆమెకి ఇష్యూ రావడం జరిగింది ఇట్లాంటి దౌర్భాగ్యుడిని మీరు ఏ శిక్ష వేసినా కూడా మంచిదే ఆవిడ అండర్గా అయింది ఒక తల్లి ఒక కూతుర్ని కోల్పోయినప్పుడు ఉండే పెయిన్ సో అప్పుడే వేసి ఉంటే ఇలా జరిగి ఉండేదాన్ని కాదు అని నేను ఆ రోజు మీతో మాట్లాడటం జరిగింది ఆ స్టాప్ అవ్వకపోవడం వల్ల ఇంత విచ్చల విడితనం వచ్చింది ఈ తల్లి చెప్పిన ప్రకారం చూస్తే అసలు ఆవిడ చెప్పిన పాయింట్స్ చూడండి మీరు నా కొడుకు చాలా అంటే తల్లిలో ఏ నిజాయితీ ఉన్నట్టు అనిపిస్తోంది అంటే అన్ని పాయింట్స్ని ఫ్రేమ్ చేసినట్టయితే అనిపించట్లేదు బికాస్ ఈ సేయింగ్ నా కొడుకు చదువుకునేవాడు మంచిగా చదువుకునేవాడు అండ్ ఒక మీరు వెళ్ళి ఏ ర్యాండమ్గా నా కాలనీలో అడగండి ఎవ్వరు చెడు బిహేవియర్ ఉందని చెప్పడు చెప్పరు నాకు అన్నం వండి పెట్టేవాడు నన్ను బాగా చూసుకునేవాడు అంటే ఒక తల్లికి అన్నం అంటే జనరల్గా వండి పెట్టాలి అంటే అన్న హ్యుమానిటీ ఉండాలి ఆ హ్యుమానిటీ ఉన్నవాడు అంత మృగంలాగా ఎలా చేశాడు టూ మచ్ ఆఫ్ కాంట్రవర్సీస్ గోయింగ్ ఇప్పుడు ఇక్కడ మనకి మ్యాచ్ చెయ్యాలి అంటే నేను ఒక ఆడదానిగా ఖచ్చితంగా పాలిగ్రఫీ టెస్ట్ కోసం ఈకర్లీ వెయిటింగ్ ఎందుకంటే ఒక మదర్ కూడా ఇలా మాట్లాడుతుందా ఒకవేళ కనుక తప్పైనట్టయితే హైడ్ చేస్తుంది అనే నిజాన్ని నేను ఒక మదర్గా సం అంటే తట్టుకోవడం అయితే కష్టం ఎందుకు అంటే మదర్ కంటే ముఖ్యంగా విమెన్ అన్న ఒక ఆడది అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళ మేలు కొలపాల్సిందే నేను చాలా అప్డేట్స్ చేసినప్పుడు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఫస్ట్ ఆలోచించండి తన పరాయ ఉండకూడదు అని చెప్పడానికి ఎవరికైనా ప్రాణహాన మానహాని జరిగింది అని అంటే యూ బిహేవ్ యాజ్ అ సిటిజన్ యూ బిహేవ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఇంకా ఆడవాళ్ళ విషయంలో జరిగిందైతే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక అన్నగా ఒక అక్కగా ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది కానీ ఇక్కడ మొత్తం ఒక సిరీస్ ఆఫ్ పీపుల్ ఆ డబ్బు అనేదా పవర్ అనేదా మరి ఏది డ్రైవ్ చేసినా కూడా ఇది ఒప్పుకోవాల్సిన యాక్ట్ మాత్రం కానే కాదు ఎందుకు అంటే ఆ అమ్మాయిని మానభంగం చేయమని చెప్పారా చంపమని చెప్పారా చంపమని చెప్తే గనక వీడు అలాంటి మృగమై ఉండడం వల్ల వెళ్ళి ఆ యాక్ట్ చేశాడా చేసినా కూడా అంత అంటే ఒక మృగంలాగా ఒక రాక్షసుడులాగా ఎందుకంత కసి అంటే దేని మీద వాడికి ఇంకా కోపం మీకు అర్థమవుతుందా ఏదో ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్న పీపుల్ ఇవి చేస్తారు ఎందుకంటే వాడి ఎమోషన్స్లో ఇప్పుడు భార్య లేదు గాట్ ఈ వెంటూ డిప్రెషన్ ఈ ఇలాంటి ఒక పర్సన్ ఎవరైతే ఏమీ లేదు ఒక కట్టడి లేదు అంటారు కదా ఆ కట్టడి లేని ఒక మృగాన్ని ఎంచుకున్నారు దీనికి అంటే ఒక మంచి చెడు లేదు వెనక ముందు లేదు మదరే ఉన్నారు కానీ పిల్లలు లేరు భార్య లేదు యు అండర్స్టాండ్ అంటే అట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే డూ ఆర్ డై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు అన్నట్టుగా మదర్ ఒకటే కనిపిస్తుంది మదర్ మాట్లాడిన మాటలకు చూస్తుంటే నిజంగా వ్యత్యాసం ఎక్కడ కనిపించట్లేదు తల్లి అంత తెలుసుకోలేనంత స్థితిలో ఉన్నారంటే పేరెంటింగ్లో చేంజ్ చేసుకోవాల్సిన మార్పులు ఏంటి అంటే ఎంత స్పై పెట్టి చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఎందుకంటే చిన్న విషయం కాదు కదా రస్తగారు పేరెంటింగ్లో మీరు అన్నారు మొన్న ఒకసారి మైన్యూట్లో కొన్ని పాయింట్స్ చూడాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అని ఈ కేసు వింటున్నప్పుడు అనిపించింది పేరెంట్స్ అందరూ కూడా అలర్ట్ అవ్వాలేమో అంటే ఇవే చేస్తారని కాదు ఏదైనా సరే పిల్లలకి సంబంధించి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఇప్పుడు మీరు అన్నట్టు అందరి పేరెంట్స్కి ఇది పేరెంటింగ్ అంటే ఇంతవరకు పోరు కదా మాకు జరగదు మా పిల్లలు మరి అంత క్రూయల్ కాదు అనుకుంటారేమో నేను అదే చెప్తున్నాను ఎవరి జీవితంలో వాళ్ళు క్రూయల్గా బిహేవ్ చేయొద్దు దానికి ప్రతి ఒక్కటి ఇంటెన్సిటివ్ అరే నువ్వు రేపు రొద్దున ఊరికి ఒక అమ్మాయిని కొంచెమన్నా హర్ట్ చేసావు అది కూడా క్రూయలే ఏది మన కల్చర్ ప్రకారం అయితే మీరన్న పాయింట్లో నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన ప్రకారము నాకు ఇంట్లో వండి పెడుతున్నాడు మంచిగా ఉన్నాడు చదువుకున్నాడు సో మనం ఈ యాంగిల్స్ చూసి ఏమనుకుంటాము ఎక్కడ గొడవలు చేయలేదు సో వాట్ పర్సన్ ఒక జడ్జ్మెంట్ ఏమి ఇస్తాము ఇప్పుడు మనం కూడా ఒక్క వైపుకి ఒక కార్నర్ మరింది కాదేమో వీడలాగా ఇప్పుడు ఆ విక్టిమ్ అలా కాదేమో అనేటట్టు ఒక తల్లి పదాలు అంత పవర్ఫుల్గా తల్లి నమ్మకము అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ తల్లిని అయితే ఇక్కడ మళ్ళీ వీళ్ళు కొడుకు అనే కంటే ఒక ఇండివిజువల్గా గ్రో అవుతున్నారు ఈ ఇండివిజువల్ గ్రోత్లో విచ్ పొజిషన్ విచ్ పోర్షన్ ఈజ్ మోర్ డామినేటింగ్ ఈజ్ అ పేరెంటింగ్ కల్చర్ వాల్యూస్ ఆర్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది చెడుని తొందరగా అట్రాక్ట్ అవుతారు కొంతమంది ఆ చెడులో ఉండి కూడా దే ఓంట్ బి నేను చాలామందిని చూసాను ఒక ముప్పై ఏళ్ళుగా నా నా లైఫ్లో చూస్తే ముప్పై ఏళ్ళుగా నేను ఒక దగ్గర ఉన్నా కూడా అందరూ తాగుతున్నా కొంతమంది తాగరు అదే ఇంకొకరు తాగుతుంటారు ఎందుకు అంత తాగుతారు హెల్త్ ఖరాబ్ అవుతుంది అంటే బిజినెస్ చేస్తున్నాము బిజినెస్ చేసినప్పుడు బిజినెస్ డీల్స్కి మాట్లాడాలంటే మినిమం సోషల్ డ్రింక్ ఉండాలి వాట్ ద ద ఐ హ్యావ్ సీన్ ద బిగ్గెస్ట్ అంటే ద బెస్ట్ బిజినెస్ పీపుల్ హు ఆర్ నాట్ హ్యావింగ్ ఆల్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఒక సహారా తీసుకుంటుంటారు సో ఇక్కడ నేను అన్న పోర్షన్లో ప్రతి ఒక్కళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి చెడు ఉంటుంది అందరూ ఇట్లా మంచి రాముళ్ళలాగా ఉంటారు అనను అందరూ ఒక రాక్షసు రావణులలాగా ఉండరు బట్ పోర్షన్ ఇస్ డామినేటింగ్ అన్నప్పుడు మన కల్చరు మన వాల్యూస్ ఇన్స్టిల్ ఉన్నప్పుడు కాస్త చాపల్యం ఉన్నా మనసు చాపల్యం అటు వెళ్ళినా హెచ్చ లేదు అమ్మ నాన్న మన వాల్యూ మన చుట్టాలు మన సొసైటీ ఏదో ఒకటి చాలా ఉంటాయి అడ్డుకోడలు ఎప్పుడైతే ఆ అడ్డుకోడలు దాటగలిగి ఇంత బరితగించి మనం ఒక యాక్ట్ చేయాలి అంటే సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అన్న ఉండాలి ఈ మనిషికి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం ఎమోషన్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎమోషన్స్ అనగానే నాట్ ఓన్లీ కోపం నాట్ ఓన్లీ దుఃఖం అసలు వాడి హిడన్ థింగ్ ఏమైందో తెలీదు అతకున్న ఎమోషన్స్లో మేబీ ఒక జలసి అయి ఉండొచ్చు గ్రీడీ కూడా అయి ఉండొచ్చు డబ్బులు ఇస్తామని చెప్పి ఉండొచ్చు లేదు అని అంటే కోపం కసి అయి ఉండొచ్చు ఇది భార్య త్రూగా ఏదైనా అతను మేబీ ఇన్సల్ట్లకు గురి అవ్వటం ఏదైనా అయి ఉండొచ్చు ఒక ఫిజికల్ ప్లెజర్ కూడా అతనికి సరి అయిన రీతిలో దొరకపోయి ఉండొచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అమ్మ అందుకనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పిల్లలకి నేర్పించాలి వాట్ ఈస్ దిస్ ఎమోషనల్ ఇట్ ఈస్ ఎ బిగ్ సబ్జెక్ట్ ఇన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎంట గ్రీడీ ఉంటుంది జలసీ ఉంటుంది యాంగర్ ఉంటుంది శాడ్ ఉంటుంది లేకపోతే ఎడవలని ఉంటుంది లేకపోతే ఓకల్ చేయాలని ఉంటుంది వాయిస్ అవుట్ ఉంటుంది ఎన్ నెంబర్ ఆఫ్ దీస్ ఎమోషన్స్ని ఏది కంటిన్యూస్గా దబ్బి దబాయించి పెట్టినా ఇట్ విల్ రీచ్ అవుట్ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్ ఆ యాక్ట్కి ఎవరు బాధ్యులం కాలేము సో ఆ యాక్ట్ ఎలా డైవర్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు సో దీన్నే నేను చాలా ఎగ్జాంపుల్ కుక్కర్ విజిల్ ఎట్లా మధ్య మధ్యలో వస్తా ఉండాలా లేదు అంటే పేలిపోతుందా లేదా సో దాట్స్ హౌ లైక్ ఖచ్చితంగా ఈ అబ్జర్వేషన్ మన పిల్లల్ని చెయ్యకపోతే వాళ్ళ ఎమోషన్స్ని మనం అర్థం చేసుకొని ట్యూన్ డౌన్ ట్యూన్ డౌన్ మధ్యలో లేప ఎమోషన్ని రిలీజ్ వాడికి కోపం వస్తుంది ఎందుకు నా నా కోపం వస్తుంది లేకపోతే ఇలా లేదు వాడికి ఏమైనా బాగా ఎక్కువ చేస్తున్నారు పిల్లలు సమ్ థెరపీ సమ్ కౌంట్ డౌన్ టెక్నిక్స్ వన్ మీట్ కౌన్సిలర్స్ మీకు పుణ్యం ఉంటుంది ఆ రోజులు పోయినయి నేనే చెప్తా మాకు తెలీదా మంచిగానే ఉన్నాడు అనే రోజులు పోయినయి ఉషా బికాజ్ మనప్పుడు లేవో ఈ సోషల్ స్టిగ్మా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంత ఈజీతనం ఏమవుతుంది సో వాట్ ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ లేదు అంటే కొంచెము పైకి వేసుకుంటేనే ఒక విచిత్రంగా ఉన్న నుంచి నేను డ్రెస్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా నార్మల్గా ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సొసైటీని చూపిస్తున్నారు లేదు అంటే పేరెంట్స్ని ఆరవ్ డౌన్ అనుకుంటున్నారు సో తల్లిదండ్రులకు ఎమోషనల్గా దూరం అవుతున్నారు మంచి చెప్తే సో కాబట్టి ఈ కరెక్షన్స్ అన్నీ ఇప్పుడు అదే పిల్లలు తాగి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటుండే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా వాళ్ళ జాబులు అయిపోయినాక కూడా తాగేవాడు వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు అరే ఇప్పుడు ఇంటర్లో డిగ్రీలో ఇంకంతకంటే తక్కువలో కూడా పేరెంట్స్ ఉన్న ఫంక్షన్స్లో కూడా తాగుతున్నారు సో మీరు అవునన్నా కాదన్నా నేను అవి మార్చడం నా వల్ల అవుతుందా లేదా మీ వల్ల అవుతుందా లేదా నాకు తెలీదు నేనంటున్నాను ట్టి చేసేటప్పుడు పిల్లలకి ఇంకా అన్న మానవత్వం అనేది మనం నేర్పించటం కానివ్వండి అది వాళ్ళు ఎంత కనమో రేజ్ అవుతారు కోపం వస్తే ఎంత వికృతమైన చేష్టలు ఇంట్లో చేస్తున్నారు యూ నీ టు రియలీ ఫోకస్ మైక్రోస్కోప్ ఉంటుంది కదా ప్లీజ్ టేక్ అవుట్ యువర్ టైం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు నువ్వు ఎంత ఏడ్చినా ఏమీ రాదు నీకు ఎంత పై తాహత వరకు ఎవరు తెలిసినా వాళ్ళని బయటకు తీసుకురాలేరు ఎన్నో జరుగుతాయి సో కాబట్టికే మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చెయ్యకండి మీ పిల్లల ప్రవర్తన మీద మేడం మీరు దీనికి పిల్లలకు ఎలా పేరెంటింగ్ చేస్తారు అంటే మై డియర్ రియల్ పేరెంట్స్ నేను చెప్పేది అసలు ఇది సంబంధం లేని బట్ టుడే వాళ్ళ అమ్మ విషయానికి వచ్చినప్పుడు వి థాట్ వై డోంట్ వి ఒక్కసారి మళ్ళీ పేరెంట్స్కి ఒక్క చిన్న అలాం ఒకటి చేద్దాము ఎందుకంటే వాళ్ళు చాలామంది మీరు గమని గమనికలు కదలికలు పేరెంట్స్కి మాత్రం తెలిసినా మేబీ ఇటువంటివి చేస్తారని కాకపోయినా ఫస్ట్ పక్క పట్టే అవకాశాన్ని ఆపేసే అవకాశం ఉంటుంది వాళ్ళు పక్కదో పట్టడం ఎందుకు మనం ఎంతమంది వినలే ఫ్రెండ్ అని తీసుకుని వెళ్ళి అరే ఒక లవర్ని రా బాబు ఫ్రెండ్ అని పక్కకు తీసుకెళ్లి వాడు నిర్జాక్షణంగా చేతులు కాతులు కళ్ళు మూసుకొని నేను నీకు బర్త్డే గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఖాళీ ప్లేస్కి తీసుకెళ్లి చేతులు కాలు పెట్టి ఆ అమ్మాయిని కిరోసిన్ పోసి తగలెట్టాడు అది మనమే మాట్లాడాము ఈ ఇది ప్రతి అంటే వాళ్ళు ఆ అబ్బాయి ఒక ఒక మదర్ సన్నే కదా మేడం ఎట్లా ద చోట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఖచ్చితంగా మీరు ఎవ్వరు చెడిపోను వదలరు ఇంకా కొంచెం జాగ్రత్త చేయండి ఇంకా కొంచెం జాగ్రత్త ఉండండి ఎందుకంటే పిల్లల కనడము ఎంత బ్యూటిఫుల్ థింగో ఆ పేరెంటింగ్ కూడా ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ ఒక చెట్టు నానుకొని పది మందికి నీడనివ్వాలి అంటే ఎలా అయితే మనం ఎరువులు నీళ్లు వేస్తున్నామో మన పిల్లలు పెరిగి వాడు ఒక పిల్లలకు తల్లి తండ్రి అయ్యే వరకు ఖచ్చితంగా అది మన బాధ్యతే అని ఒక మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ సొంత పిల్లలే కాకుండా చుట్టూ ఉన్న మదర్స్ ఫాదర్స్ కానీ మనం సొసైటీలో కొంచెం నడుం కట్టి కనుక అబ్జర్వేషన్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకున్నట్టయితే కనుక కొంతగాక కొంత పిల్లల ప్రవర్తన సత్ప్రవర్తనకు మార్చు ఇలాంటి భయంకరమైన ఇన్సిడెంట్ల నుంచి తప్పించుకోవచ్చేమో అనే ఒక చిన్న ఆశ వండర్ఫుల్ నరేషన్ మ్యామ్ నో వర్డ్స్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉన్నారో జస్టిస్ ఫర్ అభయ మేము కూడా ఆ నినాదంతోనే ఉన్నాము అండ్ దాంతోపాటు ఈ వీడియో చూసిన ప్రతి పేరెంట్స్ కూడా అందరికీ షేర్ చేయండి పేరెంటింగ్లో మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన చూడాల్సిన అంశాలు ఎన్నో ఉంటూ ఉంటాయి పిల్లలకు సంబంధించి ప్రతి పాయింట్ ప్రతి ఎమోషన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళలో క్యూరియాసిటీని డెవలప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో మీరు అన్నట్టు ఇప్పుడు నేను కూడా ఈ నినాదాన్ని మాత్రం కంటిన్యూ అవ్వాలి స్టిల్ ఆ అమ్మాయికి ఆ జస్టిస్ అయ్యే వరకు జస్టిస్ ఫర్ అభయ ఖచ్చితంగా త్వరగా జరగాలి అంటే ఈ మూమెంటం క్యారీ ఆన్ చేస్తానే ఉండాలి చేస్తానే ఉండాలి చేస్తూనే ఉండాలి అయిపోయినాక ఆ శిక్షలను కూడా ఖచ్చితంగా మనం మీడియా ద్వారా సొసైటీకి ఒక భయాన్ని క్రియేట్ చేసే వంతు కూడా మనం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రస్తే గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్